నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మేమందరం కూడా చాలా బాగున్నాం. ఎప్పుడెప్పుడు రెండు చక్కటి వంటకాలు పరిచయం చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే కొందరు అంటూ ఉంటారండి, పక్క వాళ్ల గురించి మనం మారాలి అంటూ ఉంటారు. కొందరు అంటారు, పక్క వాళ్ళ గురించి మనం ఎందుకు మారాలి అంటూ ఉంటారు. ఇందులో ఏది కరెక్ట్ అంటారు? మారకుండా ఉంటే మన ఐడెంటిటీ మనకలా మిగిలిపోతున్నట్టు ఉంటుంది. మారితే మంచిదే కదా, సిచ్యువేషన్ పరంగా వాళ్ల పరంగా మనం కూడా మారితే మంచిదే కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయాలకి మనకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరకదండి. కానీ వంటల విషయంలో మాత్రం దొరుకుతుంది. అంటే ఇవి మంచి పదార్థాలు, ఇవి అంత మంచి పదార్థాలు కావు అని ఈజీగా చెప్పగలం. అంతే కదా, ఎందుకంటే మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా చక్కటి పదార్థాలే సాధ్యమైనంత వరకు వాడుతూ చక్కటి ఆరోగ్యాన్ని, మంచి రుచిని, మంచి సాత్వికమైన వంటలే పరిచయం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో అసలు మనకు సెకండ్ డౌట్ అంటూ ఏమీ ఉండదు. మరి అందులో భాగంగా ఈరోజు అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట ఊదల కొబ్బరిపాల పులావ్. ఊదలు అలాగే కొబ్బరిపాల కాంబినేషన్తో పులావ్, బా ఎంత బాగుండబోతుందో నేర్చేసుకుందాం. ముందుగా ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, క్యాబేజీ తురుము 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరిపాలు 1 కప్పు, ఉడికించిన ఊదలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఊదలు ఉడకబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఇలా అంటే ఊదలు మరీ పొడి పొడిగా అవ్వాలంటే అసలు కుదరదు, ఖచ్చితంగా మనకి కొంచెం ముద్దగానే వస్తాయి. అది పక్కన పెట్టేసుకుంటే మనకు కూరగాయలు కూడా, మరి ఇలా క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ సాధారణంగా మనం పులావ్లో వేసుకునేవి. అయితే పులావ్ అంటే మీరు మనం మామూలుగా సాధారణంగా చేసుకున్నట్టు ఊహించుకోకండి, ఎందుకంటే మన అమృతం కార్యక్రమంలో సాత్వికంగానే చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనము పదార్థాలను వేసుకుంటూ ఉంటాం. ఓకే, అయితే ఇక ఊదల గురించి మాట్లాడుకోవాలి అంటే ఊదలు ముఖ్యంగా జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే విషయంలో ఊదలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా లివర్ అంటే మన కాలేయంను క్లీన్ చేసే దాంట్లో కూడా ఊదలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే వారానికి 1-3 సార్లు ఏదో ఒక రూపంలో ఊదలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ ఎందుకు అంటే మనకు లివర్ని డీటాక్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కిడ్నీని కూడా, అంటే చెప్పాలి అంటే మన శరీరంలోని చెడు మలినాలు తీసేయడానికి, అంటే లివర్లో కానివ్వండి లేదంటే కిడ్నీలో కానివ్వండి, క్లీన్ చేయడానికి ఊదలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అది అలాగే కామర్లు కూడా రాకుండా చూసుకుంటుంది అనమాట. కామర్లు వచ్చిన వాళ్ళకు కూడా త్వరగా తగ్గే విషయంలో కూడా ఊదలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అయితే ఊదలు మనం ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా పెట్టచ్చండి. అందరికీ ఒక అపోహ ఏంటంటే ప్రెగ్నెంట్కి ఏది పడితే అది పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం, అట్లేం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఊదలు చాలా ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా ఊదలకు చాలా చాలా మంచి గుణగణాలు ఉన్నాయి. కాబట్టి మీరు వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా ఊదల్ని ఏదో ఒక రూపంలో తినడం మొదలు పెట్టేయండి. ఇక మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కొంచెం వేడైన తర్వాత మనం ఈ పులావ్కి కావాల్సినవన్నీ కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మనకు బాక్సుల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఆ బ్రంచ్ అంటాం కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా చాలామంది ఒకటేసారి 12 గంటలకి భోజనం లాగా తినేస్తూ ఉంటారు. అలా కూడా తినచ్చు. అంటే ఊదలు చాలా అంటే మనకు హెవీగా ఉండవు కానీ మంచి ఎనర్జీని ఇస్తాయి. అలాగే కూరగాయలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఇతర కూరలు అది వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి హాయిగా ఒకటేసారి అలా కూడా తినచ్చు అనమాట. అలాగే మనం ఇది కొబ్బరిపాలతో తయారు చేస్తున్నాం కదండి, కొబ్బరిపాలలో కూడా ఎన్ని మంచి విలువలు చెప్తాం, మాట్లాడుకుందాం కొబ్బరిపాల గురించి. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. నూనెతో చేసుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కుతూ ఉండగా ఇక పులావ్ కాబట్టి మనము మసాలా దినుసులతో మొదలు పెట్టేద్దాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కు, అలాగే పువ్వు. ఇదొకసారి వేయించుకుందాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత పులావ్ కాబట్టి చక్కగా జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది అన్నమాట. చూడడానికి బాగుంటుంది, రిచ్గా, ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే పెద్దవాళ్ళు అంటే మరి ఎక్కువగా తినడానికి ఉండదు లేండి, ఎందుకంటే ఇందులో కొంచెం కొలెస్ట్రాల్, అఫ్కోర్స్ గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా మరీ ఎక్కువ తింటే కూడా ఇబ్బంది పెద్దవాళ్ళకి. పిల్లలు హ్యాపీగా ఎంతైనా తినచ్చు, బికాస్ వాళ్ళు బాగా ఆడుకుంటారు కాబట్టి మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత క్యాబేజ్ తురుము వేసుకుందాము.
ఆ తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా క్యాలీఫ్లవరు, అలాగే క్యారెట్, అలాగే బీన్స్, క్యాప్సికము, పచ్చి బఠానీలు ఇన్ని ఉన్నాయండి. మీరు కావాలంటే బంగాళాదుంపలు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మీరు కుక్కర్లో కావాల్సింటే కుక్కర్లో చేసుకోవచ్చు. నేను ఉదయం ముందుగానే ఉడికిచ్చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. మీరు కుక్కర్లో కాబట్టి కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. అయితే మనం ఇందులో నీళ్లకు బదులుగా కొబ్బరి పాలు వాడుతున్నాం. సో కొబ్బరి పాలు వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ముందుగా కొబ్బరి కొబ్బరి ఏదైనా కొబ్బరి పాలు కానీ కొబ్బరి కానీ హార్ట్కి చాలా చాలా మంచిది. అంటే మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, బీపీ అంటే రక్తపోటు ఒక స్టెబిలైజేషన్ చేసి ఒక రేంజ్లో ఉంచుకోవాలనుకున్నా కూడా మనకు కొబ్బరి అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది కూరల్లో వేసుకోవచ్చు, పచ్చిగా తినేయచ్చు, ఇలా కొబ్బరి పాల రూపంలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా పాల బదులుగా కొబ్బరి పాలు ఇస్తూ ఉంటారు తెలుసా. పాలు అనేది చాలా వరకు తగ్గించేస్తారు చాలామంది. దాని బదులుగా బాదాం పాలని, కొబ్బరి పాలని అలా కూడా ఇస్తూ ఉంటారు. అది హార్ట్కి చాలా మంచిది కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి పాలు ఆర్ కొబ్బరి ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే స్కిన్కి చాలా మంచిది అది. అంటే మన చర్మ సౌందర్యాన్ని చాలా చక్కగా ఉంచడానికి, మనకి స్కిన్లో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానివల్ల కూడా మనకు పింపుల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, అది తొలగించడానికి, జుట్టుని కూడా దృఢంగా ఉంచడానికి మనకు కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తద్వారా ఆ తర్వాత డైజెషన్, జీర్ణక్రియను బాగా పెంపొందించుతుంది. ఆ తర్వాత మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో బీ కాంప్లెక్స్ ఉంటుంది, మంచి బీ కాంప్లెక్స్. అంటే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్క కొబ్బరి తీసుకున్నాము అంటే బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు కొబ్బరి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్యాక్డ్గా ఉంటాయి దీంట్లో. మనం వేసుకున్న కూరగాయలు మనకు కొంచెం మగ్గుతూ ఉన్నాయి. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి కాబట్టి. పులావు కావాల్సిన ఉప్పు నేను ఇప్పుడే వేసేసాను. అంటే మన క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా మనం ఎంత వేసుకున్నాము అని, దానికి తగ్గట్టుగా ముందే వేసేస్తాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుంటాం. ఇలా ఈ ఊదలు అలాగే కొబ్బరి పాలు ఈ రెండింటినీ కలిపి మనం పులావ్ చేసుకుంటున్నాము అంటే ఇందులో ఎంత చక్కటి పౌష్టిక విలువలు ఉన్నాయో ఒక్కసారి మీరు చూసుకొని తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఈరోజు నేను ఊదలతో తయారు చేస్తున్నాను ఈ పులావ్. మీరు ఊదల బదులుగా దంపుడు బియ్యం వేసుకోండి. మీరు ఏది తింటే అది, రకరకాల మిల్లెట్స్ అవి అంటే బోల్డ్ చిరుధాన్యాలు మనం తీసుకుంటూ ఉంటాం కదా, అందులో ఏది వాడినా కూడా పర్వాలేదు. వినోవాతో తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈరోజు ఊదలు, కొబ్బరి పాలు. ఊదలకు బదులుగా ఇంకేదైనా వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. కొబ్బరి దేంతో చేసుకున్నా కూడా కొబ్బరి పాలతో చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి పాలు జనరల్గా మనం బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో కూడా అంతే సులువుగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరిను వాటర్ నీ కొంచెం నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసేసి ఒక బట్టలో వేసుకొని బాగా పిండేసామంటే గట్టిగా మనకు పాలు అనేవి ఖచ్చితంగా చక్కగా ఇంట్లోనే తయారవుతాయన్నమాట. బయట కూడా చాలా కాస్ట్లీ కొబ్బరి పాలు. దాని బదులు చక్కగా రెండు కొబ్బరికాయలు తెచ్చుకున్నామంటే మీకు కొబ్బరి కూడా వాడినట్టు ఉంటుంది, అలాగే కొబ్బరి పాలను కూడా మనం ఇంట్లో చక్కగా తీసుకున్నట్టు ఉంటుంది. కూరగాయలు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనాలో మంచి రుచి, పులావ్కి ముఖ్యంగా రుచినిచ్చేది, మంచి సువాసన ఇచ్చేది ఏంటి అంటే అది పుదీనానే కదండి. పుదీనా వేస్తే వచ్చే రుచి సామాన్యంగా ఉండదు. నాకు చాలా చాలా ఇష్టం పుదీనా, ముఖ్యంగా పులావుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆ తర్వాత మనము ఉడికించుకున్నటువంటి ఊదలు వేసేసుకుందాం. చెప్పాను కదా మరీ మనకి పొడి పొడిగా అయితే రావు ఊదలు, కొంచెం ముద్దగానే వస్తాయి. అంటే నేను తీసుకున్న కూరగాయలకు తగ్గట్టుగా ఊదలు వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను కూరగాయ ముక్కల్ని ఎక్కువగా అంటే సరి సమానంగా ఉంచాను రెండిట్లో కూడా. అంటే ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా ఉంచానన్నమాట, అప్పుడే కదండి ప్రయోజనం. ఇందులో మనం కాస్త కొబ్బరి పాలు వేసేసుకుందాం. కొబ్బరి పాలతో కూడా ఒక తీపి వస్తుంది, అందుకు మనం వేసుకునేటప్పుడే కారాలు కొంచెం బాగానే వేసుకోవాలి. అంటే మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే, ఎందుకంటే కొబ్బరి పాల వల్ల కొంచెం కమ్మదనం వస్తుంది. ఇది మీరు పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు, మెత్తగా ఉంటుంది కదండి.
హాయిగా తింటారు, అలాగే చక్కగా కూరగాయలు కూడా తిన్నట్టుగా ఉంటుంది అది. సో దీన్ని మీరు కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కూరగాయ ముక్కల్ని ఒక విజిల్ ఉడికిచ్చేసుకున్న తర్వాత మీరు ఊదలు వేసి ఇంకొక విజిల్ ఉడికిస్తే కూడా మీకు పులావ్ సిద్ధమైపోతుంది అన్నమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు గోంగూర గురించి తెలుసుకుందాం. గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఏ పదార్థమైనా కూడా కంటి చూపును చాలా మెరుగుపరుస్తుంది, కంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అందుకే విటమిన్ ఏ అంటే గోంగూరను ఎక్కువగా వాడడానికి ఉపయోగించండి. మనము ఉడికించుకున్నటువంటి ఊదలు, కూరగాయలు, అలాగే కొబ్బరిపాలు వేసేసుకున్నాము. ఇప్పుడు చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఊదలు మనకు మెత్తగా ఉడకడం వల్ల మనకు ఓవరాల్గా ఈ పులావ్ కాస్త మెత్తగా వస్తుంది. అంటే మీరు అనుకుంటారేమో పులావ్ అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అని. ఊదలతో చేయడం వల్ల ఇలా వచ్చిందండి. ఊదలు కాకుండా మీరు వేరే అంటే పొడి పొడిగా అయ్యేటువంటి వాటితో చేసుకుంటే మనకు పొడి పొడిగానే వస్తుంది. ఊదలు ఎంత ట్రై చేసి బాగా చిన్నవి కదా, సో ఎంత ట్రై చేసినా కూడా మనకు కొంచెం ముద్దుగానే ఉంటుంది, కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. కరివేపాకుతో గార్నిష్ చేసేసాను. ఇలా మా ప్లేట్ కూడా అందంగా ఉంది, అలాగే మా పులావ్ కూడా చాలా రుచికరంగా ఉండబోతోంది. చూస్తే అయితే చాలా బాగుందండి. మరి ట్రై చేసేద్దాము. ముందుగా ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, క్యాబేజీ తురుము 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరిపాలు 1 కప్పు, ఉడికించిన ఊదలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, క్యాబేజ్ తురుము, మిక్స్డ్ వెజిటబుల్స్, సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో పుదీనా, ఉడికించిన ఊదలు, కొబ్బరిపాలు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే ఊదల కొబ్బరిపాల పులావ్ రెడీ. చూసారు కదా ఊదల కొబ్బరిపాల పులావ్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. బాగుందండి. పర్సనల్గా నాకు ఊదల రుచి చాలా ఇష్టం. ఊదలతో ఏం తయారు చేసుకున్నా కూడా నాకు చాలా నచ్చుతుంది. అయితే ఇందులో దీనికి ఇంత బాగా రుచినిచ్చింది కొబ్బరిపాలు కూడా. 50% కొబ్బరిపాలు అయితే ఇంకో 50% ఊదలు అన్నమాట. చాలా బాగుందండి. కొబ్బరిపాలతో తయారు చేసుకోండి, అసలు మిగలకుండా మీ ఇంట్లో వాళ్ళంతా లొట్టలేసుకుంటూ తింటారు. చాలా చాలా బాగుందండి, తప్పకుండా ప్రయత్నించండి. ఇక మొదటి వంట అయిపోయింది కాబట్టి అమృతంలో రెండో వంటలోకి వెళ్ళిపోదాం. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కీరా సాలెడ్. ముందుగా కీరా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కీరా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే కీరా సాలెడ్లో ముఖ్యమైన పదార్థం ఏంటి? కీరా పేరులోనే ఉంది కాబట్టి అందరు చెప్పగలరు. ఇక కీరా గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా వేసవి కాలంలో కీరా మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ముందుగా ఎందుకు అంటే మన ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుంది. చాలా మందికి ఈ సమ్మర్ సీజన్లో కడుపులో మంటగా ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళకు అల్సర్స్ ఉండడం వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే ఇన్ జనరల్ ఒంట్లో వేడి ఎక్కువైపోయి కూడా కడుపులో మంటగా ఉంటుంది, శరీరంలో వేడి ఎక్కువైపోయి. అలాంటప్పుడు ఏంటి అంటే కీరాని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్స్ తగ్గుతుంది, అల్సర్స్ ద్వారా ఏర్పడేటువంటి మంట కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. అలాగే కీరా ఎక్కువగా తినడం వల్ల మనకు లివరు అలాగే కిడ్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. తద్వారా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే మన ఒంట్లో అంటే చాలామందికి బీపీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేవి బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి.
అలా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలి, ఒక ఒక రీతిలో ఉండాలి అంటే కూడా మనకు కీర చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనకి ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో బాగుంటాయి కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలాగే అంటే ఈ సమ్మర్లో, అంటే సమ్మర్ అని ఎందుకంటున్నాము అంటే కీర ఎక్కువగా సమ్మర్లో ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే ఈ ఎండకు మనకు అనుకోకుండా ప్రతిరోజు తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా ఏదైనా తలనొప్పి, తలపోటు, తల భారంగా ఉన్నప్పుడు కూడా కీర బాగా హెల్ప్ చేస్తుంది. ఇక అందరికీ తెలిసింది ఏంటి అంటే కీరాని ఇట్లా గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసుకుని కంటి మీద మనం పెట్టుకున్నట్టయితే కంటి కింద ఉండేటువంటి డార్క్ సర్కిల్స్ అంటాం కదా, ఆ నల్ల వలయాలు ఏమైనా ఉంటే కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే కళ్ళు కూడా చాలా కూల్గా ఉంటాయి. కళ్ళు కూల్గా ఉంటే మన బాడీ కూడా ఆటోమేటిక్గా కూల్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఏంటంటే మనకు కీర డైరెక్ట్గా పచ్చిగా అలా చక్కగా తీసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సాలడ్ రూపంలో మిగతా కూరగాయలన్నింటినీ కూడా కలిపి చాలా రుచికరంగా కూడా తినొచ్చు అన్నమాట. మొదలు పెట్టేద్దామా? అయితే ఇందులో ఈ వంటలో ఉండేటువంటి మరో ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే ఇది మనకు ఫైర్లెస్ కుకింగ్ అంటూ ఉంటారు కదా, పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కదా సమ్మర్ క్యాంప్లలో, అలా అన్నమాట. అంటే ఈరోజు వంట మనకు మంట లేకుండా చేసుకుంటున్నాం అన్నమాట. మొదలు పెట్టేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. అయితే ఇది ఏ సీక్వెన్స్లో వేస్తాము అంటే కూరగాయలన్నీ కూడా ఇక్కడ చూసారా, క్యారెట్ని కూడా ఇలా మనకు సన్నగా పొడుగుగా తరుక్కున్నాం, టొమాటో ముక్కల్ని కూడా సన్నగా పొడుగుగా తరుక్కున్నాం, కీరా ముక్కల్ని కూడా కొంచెం చిన్నగా తరుక్కున్నాం. ఇది క్యాబేజీ. ఇక్కడ దేనికి కూడా మనకు వంటలో వేయించుకొని వచ్చే రుచి అనేది ఏ కాదు, ఇలా చక్కగా వేయించుకోకపోయినా కూడా ఇవన్నీ కూడా రుచికరంగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పచ్చిగా తినేటువంటి కూరగాయలే. అయితే సీక్వెన్స్ ఏం చేద్దాం? ముందుగా మన ముఖ్యమైన పదార్థం కీరానే వేసేసుకుందాం. ముందుగా కీర, ఆ తర్వాత టొమాటోలు, ఆ తర్వాత క్యారెట్, ఆ తర్వాత క్యాబేజ్. కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం ఊరుకూరికి కారుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి కూడా మనకు టూత్ హెల్త్ అంటాం కదా, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకు కీర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అలాగే ఇంకా బోల్డ్ ఉన్నాయండి కీరాతో మనకు రకరకాల జ్యూసుల్లో కూడా కీర యాడ్ చేస్తూ ఉంటారు. కీరాతో సాలడ్ ఇలా తయారు చేసుకోవచ్చు, కీరాతో చట్నీ కూడా మన అమృతం కార్యక్రమంలో మేము పరిచయం చేశాము, అలా బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. ఇలా ఈరోజు నేను కీర, క్యారెట్, టొమాటోలు అలాగే క్యాబేజ్ ఉపయోగించాను. ఆ తర్వాత దీంట్లో రుచి కోసము చక్కగా మన ఒంట్లో ఉండే వేడిని తగ్గించడానికి చాలా బాగా పనిచేసే మరో చక్కటి పదార్థం ఏంటి అంటే పుదీనా అన్నమాట. పుదీనా కూడా చక్కగా ఇలా వేసేస్తున్నాను. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. అంటే మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే సాలెడ్ కదా, మరి ఓవర్గా అలా మన కుకింగ్ లాగా వేసేసుకోకూడదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. అంటే మనకు ఆ చిరుకు కారం కోసం. ఆ తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసేసుకుందాం. సాలెడ్ కాబట్టి ఉప్పు కూడా మరీ ఎక్కువగా వేసేసుకూడదు, కొంచెం మాత్రం వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత ఎంతన్నా కూడా కొంచెం ఒక చిన్న నీరు వస్తుంది కూరగాయల్లోంచి, అది మనం బాండీ పెట్టినప్పుడే కాదు ఇలా మనం పచ్చిగా వేసుకున్నా కూడా వస్తుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనకు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా పెట్టండి, ఎందుకంటే వాళ్ళు చూడ చూసిన వెంటనే అమ్మో నాకు ఇది వద్దు అనే అంటారు. మొదటిగా తినేవాళ్ళైతే గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్ అనుకోండి, ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, అంటే ఇది చాలా మంచిది, ఇది ఆరోగ్యకరము, సమ్మర్లో ఇది చాలా మంచిది, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే 10 సార్లు చెప్తే ఒకసారైనా కూడా వాళ్ళకి మైండ్లో ఎక్కుతుంది కదా. అదే నా ఆలోచన అనమాట. అసలు వాళ్ళకి అర్థమే కాదని చెప్పి మనం చెప్పనే లేదనుకోండి, అసలే అర్థం కాదు కదా వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే కనీసం వాళ్ళు అందులో ట్రై చేస్తారు, నచ్చిందనుకోండి హ్యాపీగా కంటిన్యూ చేస్తారు. అది మన ముఖ్యమైన ఉద్దేశం. అలాగే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా తినొచ్చు, అల్పాహారంగా తింటే ఇంకా మంచిది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఎంత మంచిగా అంటే మన పొట్టకి రాత్రి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే మనం ఇచ్చే ఆహారంతోనే మనకి రోజంతా మనం ఎలా ఉంటాము అనేది డిపెండ్ అవుతుంది. అందుకు ఉదయాన్నే ఇటువంటి హెల్దీ ఫుడ్ మనం తీసుకున్నామంటే మన ఒంట్లో ఉండే ప్రతి ఆర్గన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత
ఇందులో కాస్త కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం కారానికి తగ్గట్టుగా అన్నాను కదా, చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలా కొంచెం మనకు ఆ చట్పట్ రుచి కోసం వేసుకోవాలి. ఒకవేళ పెద్దవాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఏమన్నా అంత ఇష్టం లేదు అనుకుంటే మనం చాట్ మసాలా తీసేయచ్చు. ఇవి చాట్ మసాలా ఏంటంటే జస్ట్ రుచి కోసమే అండి. అదే మీరు మిరియాల పొడి తీసుకున్నారనుకోండి, మిరియాల పొడి రుచి కోసము ఆరోగ్యం కోసం కూడా, ఎందుకంటే మిరియాలతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం మన ఎపిసోడ్స్లో కదండి. మనకి మిరియాల పొడి శ్వాసకి చాలా మంచిది, గొంతుకు చాలా మంచిది, ఒంట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలా అందుకే ఏంటంటే మిరియాల పొడి అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి దాన్ని మనం తీసేయకూడదు. చాట్ మసాలా అనుకోండి పర్వాలేదు, మీరు తీసేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీరు మన ఇంట్లో ఆలివ్ ఆయిల్ ఉంటే కనుక మీరు కాస్త ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంతమంది దగ్గర ఆలివ్ ఆయిల్ సాధారణంగా అంటారు వండడానికి వాడకూడదు అని, అది కొంతవరకు కరెక్టే అండి. ఆలివ్ ఆయిల్ ఓన్లీ మనం పైన నుంచి ఇలా సాలెడ్స్కి పైన నుంచి వేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు స్ప్రేస్ కూడా ఉంటాయి, ఆయిల్ స్ప్రేస్ కూడా, అలా కూడా మీరు నీట్గా ఇలా కొంచెం కావాల్సింటే వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. మంచిగా డైటింగ్ చేసే వాళ్లకు చక్కగా ఈ సమ్మర్ సీజన్లో మంచి ఎనర్జీ కావాలంటే ఇది చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత చివరిగా, ఇది లేకపోతే కూడా అసలు నిజంగా సాలెడ్కి ఒక రూపం రాదేమో అనుకుంటా నేను, నిమ్మరసం. నిమ్మరసం కూడా చక్కగా ఒక టీ స్పూను, 1.5 టీ స్పూను. మంచి విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. ఎటువంటి ట్యాబ్లెట్స్ లేకుండా ఉసిరికాయ, నిమ్మరసము వీటితో మంచి విటమిన్ సి మన శరీరానికి అందుతుంది కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే మనకి ఎన్నో వస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనం మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విధంగా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి సాలెడ్తో మంచి పదార్థాలను ఉపయోగించి ఈరోజు కీరాతో స్పెషల్ సాలెడ్ మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఆ మసాలా మనం వేసిన చాట్ మసాలా, మిరియాల పొడి, నిమ్మరసము ఇవన్నీ కూడా కలిసి మనకి కూరగాయ ముక్కలకు బాగా పడతాయన్నమాట. ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మధుమేహం, అలాగే నరాల బలహీనత ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారు వారానికి 3 లేదా 4 సార్లు క్యాబేజ్ వాడుతూ ఉన్నట్టయితే ఈ ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడవచ్చు. మరి ఈ చిట్కాను ఉపయోగించేసేయండి. మనము ఈ సాలెడ్ ఈ కీరా సాలెడ్ తయారు చేసుకుంటున్న దాంట్లో అన్ని వేసేసుకున్నామండి, నిమ్మరసంతో పాటు అన్ని వేసేసుకున్నాం. మరి మీకు వచ్చే సాలెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇలా కూడా, అంటే మనకు చక్కగా కూరగాయల్ని కూడా అన్ని ఇంక్లూడ్ చేస్తూ దీంట్లో మీ ఇంట్లో ఉండేటువంటి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే రకరకాలు ఇందులో పనీరు, ఇంకంటే మనకు కావాల్సినవి, మనకి ఇష్టమైనవి ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది నేను సాత్వికంగా చక్కగా అంటే కొన్ని పదార్థాలతో మంచి రుచికరంగా వచ్చేట్టుగా ప్లాన్ చేశాను కాబట్టి ఇలా చేశాను. దీంట్లో మీరు మార్పులు చేర్పులు చేసేసుకోవచ్చు. ఇక అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అసలు మనకు ఈ పక్కన గార్నిష్ చేసినటువంటి ఆ పదార్థాలు మన సాలెడ్ మొత్తం కలిసిపోయింది. చాలా అంటే చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. సాలెడ్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గానే ఉంటుందండి, ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు వేస్తాం కాబట్టి అన్ని రకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా ఆరోగ్యకరమైన చక్కటి కీరా సాలెడ్ని మీ అందరికీ తయారు చేసి చూపించాం, మీరు నేర్చుకోండి. ముందుగా కీరా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీరా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కీరా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ తురుము, పుదీనా, పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, చాట్ మసాలా, కాస్త కొత్తిమీర, నిమ్మరసం వేసి అన్ని బాగా కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీరా సాలెడ్ రెడీ. చూసారు కదా కీరా సాలెడ్ ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఉంది, తక్కువ కారాలు లేకుండా మంచి నిమ్మరసం యొక్క ఆ పులుపు. కీరా కూడా చేదుగా లేదండి, చాలా బాగుంది. కొన్ని కీరాలు కొంచెం చేదుగా ఉంటాయి మనకు తెలియదు ఆ విషయం, కానీ ఈరోజు కీరా మాత్రం చాలా బాగుంది. చక్కగా మన క్యాబేజు, టొమాటో ముక్కలు అన్నీ కలిపి తినలేదనుకోండి, కాకపోతే రుచి మాత్రం చాలా బాగుంది. ఒక చిరు ఘాటు, ఆ మిరియాల పొడి ఘాటు ఉంది కదా, అది తెలుస్తుంది చాలా చాలా బాగుంది. మరి ఈరోజు నేను అమృతంలో తయారు చేసిన ఈ రెండు వంటలు కూడా నాకు చాలా బాగా నచ్చేసాయి. మరి మీకు నచ్చాయని ఆశిస్తూ ఇది ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో రెండు చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.